హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను సొరకాయ కూరను అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం అయితే చిన్న చిన్న సొరకాయని, రెండు టమాటాలు, ఒక ఆనియన్, రెండు చిల్లీస్ అయితే తీసుకున్నాను. అవి నేను కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చి కొన్ని పల్లీలు అండి. ఇందులో నేను పల్లీలు వేసి అయితే చేస్తున్నాను. ఇవి పచ్చి పల్లీలే. అలా కొంచెం మెత్తగా దంచుకోవాలి. దంచుకొని ఇవి కూడా పక్కన పెట్టి ఉంచుకోవాలండి. తర్వాత పోపు కోసం అయితే కళాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే అందులో వేసుకోవాలి. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. ఇది మా పిన్ని గారు ఎక్కువగా వండేవారు, అందుకే మీకు చూపిస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి, తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇవి కొద్దిగా మగ్గినాక మనం కట్ చేసుకున్న ఆనపకాయని కూడా వేసుకోవాలి. ఇగోండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఆనపకాయ. అంటే ఆనపకాయ అనేది అందరూ ఇష్టపడరు. ఇలా మనం పల్లీలు వేసి చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది అసలు. తర్వాత మగ్గడం కోసం కొద్ది సాల్ట్ వేసి అది కొద్దిగా మగ్గిన తర్వాత ఈ పల్లీల పొడిని అయితే అందులో వేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా ఉడికితే బాగుంటుంది. ఆ తర్వాత వచ్చి అవి రెండు మగ్గినాక కట్ చేసుకున్న టమాటాలను కూడా అందులోనే వేసుకోవాలి. ఆ టమాటాలు కూడా మగ్గిన తర్వాత పసుపు, కారము, జీలకర్ర, ధనియాల పౌడర్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్, మనకి అంటే గ్రేవీలాగా కావాలనుకుంటే వాటర్ వేసుకోవాలండి. లేదు మనకి కర్రీలాగా ఇలాగే ఉంటే ఫ్రైలాగా బాగుంటుందంటే ఇలా తినేవచ్చు. లేదు గ్రేవీలాగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని మరిగేసుకోవాలండి. ఇది అయితే హెల్త్ పరంగా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇందులో పల్లీలు ఉంటాయి. ఇంకా పాలు కూడా వేసుకోవచ్చు వీలైతే. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.